నమస్కారం అండి. నేను మీ ఆచార్య శశికాంత్ శర్మ, ఇంటర్నేషనల్ సుజాక్ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్, యోగా టీచర్, శ్రీ హనుమాన్ దీక్ష పీఠం ఫౌండర్, ఓస్టియోపాత్ అండ్ డోర్న థెరపిస్ట్. ఈరోజు మనము వామప్ సిరీస్ ప్రారంభించుకుంటున్నాము. వామప్ సిరీస్ 1లో ఉన్నాం మనం. ఈ వామప్ సిరీస్ 1 మనకు ముఖ్యంగా ఈ మెడకు సంబంధించినటువంటి వామప్స్ గురించి మనం ఈరోజు చేయబోతున్నాము. నాతో పాటు మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఏంటంటే, ఈ వామప్స్ వీడియోస్ నేను చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, థెరపిటిక్ అప్రోచ్ అంటే మనం జనరల్గా ట్రీట్మెంట్ చేసుకోవడం కాకుండా మనది మనం ఎగ్జాక్ట్లీ ఎట్లా స్ట్రెచింగ్ చేసుకోవాలనేది మనం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనండి? రైట్. ఈ నెక్కి సంబంధించి మనం చేసేటప్పుడు జనరల్గా చేసేవి ఏంటంటే, జనరల్గా మనం లెఫ్ట్ నుండి రైట్కు, తర్వాత రైట్ నుండి లెఫ్ట్కు చేస్తూ ఉంటాం. ఇది జనరల్ అప్రోచ్. మీకు ఒకవేళ సర్వైకల్ ప్రాబ్లం లేకుంటే, గిడినెస్, డిజీనెస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుంటే, మీరు హెడ్ను కంప్లీట్గా పైనుంచి కింది వరకు కూడా తింపొచ్చు. కాకపోతే ఈ విధంగా క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్ మీరు తింపుకోవచ్చు. ఒకవేళ మీకు సర్వైకల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నప్పుడు ఏంటంటే, ఈ హెడ్ను కిందికి రాకుండా చూసుకోవాలి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. కాబట్టి 1, 2, 3, 4, 5. కాబట్టి సర్వైకల్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. ఈరోజు మనం చెప్పుకోబోయే వామప్స్ ఏంటంటే, టోటల్గా మనం ఈ నెక్ను 8 భాగాలుగా చేసుకుంటాము. దీంట్లో ఇది 8, తర్వాత 1, 2, 3, 4 సెంటర్, 5, 6, 7 ఈ విధంగా 8 భాగాలుగా చేసుకొని ఈ భాగాలను మనం స్ట్రెచ్ చేసుకుంటాము. ఓకేనా అండి? ఇక్కడ ఒక్కొక్క స్ట్రెచ్చింగ్లో ఒక్కొక్క బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. కాబట్టి 1, 8 ఫస్ట్. తర్వాత 1 రైట్ సైడ్, 2, 3 ఈ లైన్ యాక్టివేట్ చేస్తాము, 4, 5, 6, 7 ఫ్రంట్ లైన్, 8. ఇది కొంత ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఏంటంటే మనం కరెక్ట్గా 8 లైన్స్, ఇమాజిన్ లైన్స్ మనం పెట్టుకొని ఇక్కడ మనం ఈ మజిల్స్ని మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి స్టార్ట్ రివర్స్లో వద్దాము. 7, 6, 5, 4, 3, 2, 1 తర్వాత 8. ఇవి చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి. కీప్ స్మైల్ అండ్ మెడిటేట్. ఎనర్జీ ఫ్లోను మీరు ఎంజాయ్ చేస్తారు ఆటోమేటిక్గా. మనకు ఈ ఏరియాలో జరుగుతున్నటువంటి ఎనర్జీ ఫ్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ అబ్జర్వ్ దట్, కీప్ స్మైల్. నార్మల్ బ్రీత్ తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఇవేంటంటే చాలా మెయిన్ ఛానల్స్ మనకి ఇవి. ఈ మెయిన్ ఛానల్స్ను మనం బ్రీత్ ద్వారా పర్ఫెక్ట్గా మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్.
ఇది థెరపెటిక్ అప్రోచ్ అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఈ వీడియో చూస్తూ చేయండి, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా సర్వైకల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకు, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకు, ఒబెసిటీ ఉన్నటువంటి వాళ్ళకు, స్ట్రెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకు, డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా ఇది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది జాగ్రత్తగా చేస్తే. ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఇది నచ్చితే మీరు ప్రాక్టీస్ చేయండి, మీతోటి వాళ్ళకు కూడా ప్రాక్టీస్ చేయించండి, ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ నమస్కారం.